హరిబోట్ మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. హరిబోట్ మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు: హరిబోట్ నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, బోన్లెస్ మటన్ కీమా, పసుపు, కొబ్బరి పొడి, నిమ్మరసం, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. హరిబోట్ మటన్ కీమా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి దాంట్లో హరిబోట్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఉల్లి తరుగు నూనె కూడా వేసి ఎర్రగా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఆ తర్వాత పుదీనా కూడా వేసి బాగా వేయించాలి. తర్వాత ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా వేగిన తర్వాత పసుపు కూడా వేసి కలపాలి. కీమా కూడా వేసి అందులో నీరంతా పోయిన తర్వాత గరం మసాలా, కారం, ఉప్పు, కొద్దిగా నీరు కూడా వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి బాగా కలిపి దాంట్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న హరిబోట్ కూడా వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కోడిగుడ్డుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే హరిబోట్ మటన్ కీమా సిద్ధం. చూసారు కదా, హరిబోట్ మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసేద్దాం. సరిత గారు, నిజంగానే మీరు చెప్పినట్టుగా హరిబోట్ మటన్ కీమా ఈ సీజన్ లోనే వస్తుంది, చేసుకోవాలన్నారు. చాలా చాలా టేస్ట్ గా ఉందండి. ఇంత చక్కటి ఒక నాన్ వెజ్ వంటకాన్ని తయారు చేసి మా సఖులందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా సఖులు, మరి ఇలాంటి చక్కటి వంటకాలు మీరు కూడా తయారు చేసి సఖులందరికీ చూపించాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402355650.